హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. రుద్ర రూపేయ నమః. బాహుబలి కాళికేయ ప్రభాకర్ కీ రోల్లో నటించిన ఈ చిత్రంలో ఎలా ఉందనేది చూద్దాము. ఈ ఫ్రెండ్స్, ఈ చిత్రము రుద్ర రూపేయ నమః 2 గంటల 12 నిమిషాలు రన్ టైం తోటి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సో ముందుగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక అన్న చెల్లెళ్ళు, సారీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ లవ్ యాంగిల్, అట్లానే ఒక మిలిటరీ ఆఫీసర్, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్లో కాళికేయ ప్రభాకర్ క్యారెక్టర్తో రన్ అవుతూ ఉంటుంది. అనుకోకుండా ప్రభాకర్ వీళ్ళిద్దరిని, అక్క చెల్లెల్ని ఏం చేస్తారు అనేది ప్రీ క్లైమాక్స్లో చూపించి సెకండ్ హాఫ్ మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన డైరెక్టరు సెకండ్ హాఫ్ని వారి మధ్య ఉన్న గొడవ ఏమిటి అనే దాన్ని ఆవిష్కరిస్తూ చూపించాడు డైరెక్టర్. సింపుల్గా ఈ రౌద్ర రూపేయ నమః స్టోరీ లైన్ వచ్చేసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉద్యోగం రీత్యా గోవాకి షిఫ్ట్ అవుతారు. సో ఆ గోవాలో వాళ్ళ క్వార్టర్స్ అనేది రెడీ అవ్వకపోవడంతో ఒక ఫామ్ హౌస్కి పంపిస్తారు ఆఫీస్కి సంబంధించిన హెడ్. సో ఆ ఫామ్ హౌస్ పక్కనే కాళికేయ ప్రభాకర్ ఫామ్ హౌస్ కూడా ఉంటుంది. సో వీరు నైబర్స్ అవటంతో ఈ అక్క చెల్లెళ్ళిద్దరికి ఒక చిన్న లవ్ ట్రాక్ అనేది ఉంటుంది. అక్క చెల్లెల్లో చెల్లెలు బాయ్ ఫ్రెండు చెల్లెల్ని ఎత్తుక్కుంటూ తన కోసం గోవా రావటము, గోవా వచ్చిన అతను ఏదో పక్క ఫామ్ హౌస్లో తెలియని ఒక సంఘటన జరుగుతుంది అని వెళ్ళి అన్వేషించే ప్రాసెస్లో కాళికేయ ప్రభాకర్ తన భార్యను చంపేసే సీన్ చూస్తాడు. అది చూసిన ప్రభాకర్ అతన్ని కొట్టి దాచిపెట్టడం జరుగుతుంది. తన బాయ్ ఫ్రెండ్ ఏమయ్యాడు అని ఎతికే ప్రాసెస్లో ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ప్రభాకర్ ఇంటి వద్దకు వెళ్తారు. అసలు ప్రభాకర్కున్న ప్రాబ్లం ఏమిటి, ఎందుకు కనిపించిన వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు, ఈ అక్క చెల్లెళ్ళను కూడా ఏం చేశాడు, ఫైనల్గా చివరికి ఏం జరిగింది అనేదే ఈ రౌద్రం రూపేయ నమః స్టోరీ లైన్. ఇకపోతే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. సో ఈ మూవీ చూస్తానంతసేపు కొత్తదనము కానీ, కొత్త స్టోరీ కానీ, కొత్త నేరేషన్ కానీ ఏమనిపించదు. సో సినిమా కొంతమేర బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ బెటర్ అనిపిస్తుంది. ఈ సినిమాని ఫ్యామిలీ విషయం, ఫ్యామిలీతో పాటు కలిసి చూడవచ్చు అంటే చూడటం కొంచెం కష్టమే. ఎందుకంటే హీరోయిన్గా ప్లే చేసిన ఇద్దరు లేడీ ఆర్టిస్టులు ఓవర్ ఎక్స్పోజింగ్, ఓవర్ అడల్ట్ అనేది ఉండటంతో ఫ్యామిలీతో అంటే కొంచెం కష్టమని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకి టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ పర్లేదు, బీజిఎం మ్యూజిక్ సోసోగా ఉంది. ముఖ్యంగా బీజిఎం సస్పెన్స్ ఎలివేషన్ సన్నివేశాల్లో పర్లా బాగుంది అనిపిస్తుంది, కానీ డైలాగ్ డెలివరీ టైంలో బ్యాకప్ వచ్చే మ్యూజిక్ డైలాగ్ ప్రాంప్టింగ్ని కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ చూసిందని చెప్పాలి. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ చిన్న సినిమానే, ఆల్మోస్ట్ ఒకే లొకేషన్లో సినిమా మొత్తం చిత్రీకరించారు కాబట్టి ఉన్నంతలో బాగానే మెయింటైన్ చేయగలిగారని చెప్పాలి. ఇక ఈ సినిమాని మనకి టైం ఉండి అది ఓటీటీ కాబట్టి ఒకసారి చూడాలి అనుకుంటే చూడవచ్చు. సో ఈ సినిమా అంత చెప్పుకోదగ్గంత ఇదిగా అయితే ఏమి లేదు. ఓవరాల్గా అయితే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5లో 2.1. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.